వెల్కమ్ టు ఏ టు జెడ్ ఛానల్. గోడలపై పిశాచాల కేసులు అంతుబట్టని మిస్టరీగా మారిన ఘటన. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కొన్ని విషయాలు ఇంకా మిస్టరీగానే ఉంటున్నాయి. ఆ ఇంటి గోడలపై ఏర్పడిన వింత మొఖాలు సంగతులు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రలో కొన్ని సంఘటనలు తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఒక కేసు గురించి తెలుసుకుందాం. 1971 ఆగస్టు 23 స్పెయిన్లోని ఓ ఇంటి కిచెన్ ఫ్లోర్పై పిశాచం ముఖం లాంటి ఓ ఆకారం కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. కాంక్రీట్తో ఆ ఇంటిని నిర్మించారు. బయట నుంచి ఎవరో వచ్చి పిశాచాల బొమ్మలను గోడలపై వేసే ఛాన్స్ లేదు. చూడడానికి ఒక బొమ్మ సహజంగా ఏర్పడినట్టుగా ఉంది. వాతావరణం మార్పుల వల్ల ఫ్లోర్పై ఉండే చెంపతో నలుపు తెలుపు రంగుల్లో అది అలా ఏర్పడిందో అనుకుందామంటే అక్కడ మనిషి ఫేస్ను పోలినట్టు ఉంటూ పోల ముఖం, ఉంగరాల జుట్టు, నల్లని కళ్ళు, భయంకరమైన దవడలతో ఆ ఫేస్ చనిపోయిన మనిషి ఫేస్లో ఉండడం చూసి ఆ ఇంట్లో వారు షాక్ అయ్యారు. అక్కడి నుంచి ఈ కథ మొదలైంది. స్పెయిన్లోని అండలూసియాలోని కాల్లో రియల్ 5 దగ్గరుంది ఆ ఇల్లు. ఇప్పటికీ అది అలాగే ఉంది. అందులో కొత్తగా దిగింది పెరీరా ఫ్యామిలీ. మొదటి ఫేస్ కనిపించగానే ఆ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పారు. అవునా అంటూ వారంతా ఆ ఇంటికి వచ్చి ఆ ఫేస్ను చూసి భయపడ్డారు. ఎంత భయంకరంగా ఉందేంటి, అచ్చం పిశాచం ఫేస్ లాగే ఉంది, మనుషులు వేసినట్టుగా లేదు, సహజంగానే ఏర్పడినట్టు ఉంది, ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి అని ధైర్యం చెప్పారు. అలా చెప్పిన ఇరుగు పొరుగు వారు ఆ విషయాన్ని మరింత మందికి చెప్పడంతో ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు ఆ ఇంటికి వచ్చి ఫ్లోర్పై కనిపిస్తున్న ఫేస్ను చూసి ఆశ్చర్యపోవడం కామనైంది. వారు తీసిన ఫోటోలతో ఆ ఇల్లు ఫేమస్ అయింది. మొదటి ఫేస్ కనిపించిన తర్వాత చాలామంది కిచెన్లో ఫ్లోర్పై పెయింట్ వేయమని అప్పటికి ఆ ఫేస్ కనిపించదని సలహా ఇచ్చారు. సరే అన్న ఆ ఫ్యామిలీ కిచెన్లో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయించి కొత్తగా పెయింట్ వేయించింది. దాంతో ఇక టూరిస్టులు రాక ఆగిపోయింది. కానీ కొన్నాళ్ళ తర్వాత అదే ఇంట్లో మరో చోట మరో రకమైన భయంకరమైన ఫేస్ ఏర్పడింది. అది కూడా ఇంత ముందులాగే అంత క్లారిటీ లేకుండా కనిపించి కనిపించకుండా ఉంది. కానీ అదో పిశాచ ముఖంలో మాత్రం కనిపించింది. దాంతో మళ్ళీ ఆ ఇంటికి టూరిస్టులు రాక మొదలైంది. ఇలా వరుసగా కొత్త ఫేస్లు ఏర్పడుతుంటే ఆ ఇంట్లోని వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. స్థానిక వార్తా సంస్థ మాత్రం వాటిని ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో తరచూ న్యూస్ ఇచ్చాయి. ఈ ఫేసులను మనుషులు వేయలేదని చాలామంది భావించారు. దెయ్యాలపై పరిశోధన జరిపేవారు ఆ ఇంటికి వచ్చారు. వారికి అక్కడ ఏ దెయ్యాలు కనిపించలేదు, ఎలాంటి శబ్దాలు రాలేదు. దాంతో ఆ ఇంటి ఓనర్ మరలా గోమేజ్ కమారాయే వాటిని వేయిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకు ఆధారాలు మాత్రం చూపించలేకపోయారు. టూరిస్టుల ద్వారా డబ్బు వస్తుందనే ఉద్దేశంతో పెరీరా ఫ్యామిలీ ఈ ఆకారాలను వేసి దెయ్యాలు వేసినట్లుగా నమ్మిస్తున్నారని హేతువాదులు వాదించారు. ఫ్లోర్ కాంక్రీట్లో చిన్న భాగాన్ని తీసుకెళ్లి కెమికల్ టెస్టులు చేశారు. వాటిలో పెయింట్తో ఆకారాలు వేసినట్లు తేలలేదు. కాకపోతే మెడికల్ షాప్లో లభించే కొన్ని రకాల రసాయనాలు ఆ కాంక్రీట్లో ఉన్నట్లు చెప్పారు. మరి వాటితో పెయింటింగ్స్ ఎలా వేశారన్నది తేల్చలేకపోయారు. ఓవైపు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, మరోవైపు ఆకారాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో మగ పిశాచాలు, ఆడ పిశాచాలు అన్నీ ఉన్నాయి. టూరిస్టులు రాక కూడా కొనసాగింది. ఈ పరిస్థితిలో 2004 ఫిబ్రవరిలో మరలా గోమేజ్ కమేరా చనిపోయాడు. 85 ఏళ్ల వయసున్న మరలా చనిపోవడంతో ఇక ఆకారాలు రాకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా మరిన్ని ఆకారాలు వచ్చినట్లు పెడ్రో అమోరోస్ అనే పరిశోధకుడు చెప్పగా స్పానిష్ మీడియా ఖండించింది. 2007 మేలో జర్నలిస్ట్ జావియారా కవనెలస్ పరిశోధకుడు ఫ్రాన్సిస్కో మానేజ్ కలిసి లాస్ కడ్రాస్ ది బెల్మేజ్ అనే బుక్ పబ్లిష్ చేశారు. ఆ ఫేస్ వెనుక ఉన్నది మరలా కొడుకైన డిగో పెరారి అని చెప్పారు. టూరిస్టుల ద్వారా డబ్బు రాబట్టేందుకు అతనే ఇదంతా చేస్తున్నాడని అభిప్రాయపడ్డారు. అందుకు ఆధారాలు చూపించలేదు. ఇలా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఖచ్చితమైన ఆన్సర్ మాత్రం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.